मुख्यमंत्री जगन मोहन रेड्डी पै टीडीपी पट्टाभी चेसिन अनुचित व्याख्यलकु चर्यलु तीसुकोकपोगा टीडीपी नेतलु 36 गंटल निरसन दीक्ष चेयडं एंतवरकु सामंजस्यमनि अरकु पार्लमेंट सभ्युरालु डाक्टर बीसेट्टी वेंकट सत्यवती एम्मेल्ये गुडिवाड अमरनाथ चंद्रबाबुनि प्रश्निंचारु। राष्ट्र व्याप्तंगा जन आग्रह दीक्ष रेंडो रोजु शुक्रवारं राष्ट्रमंता निर्वहिंचारु। విజయవంతం చేసిన అనకాపల్లి మండలం అనకాపల్లి పట్టణ వైసీపీ నాయకులకు ముఖ్యంగా ఈ రోజున రెండో రోజున మరి గౌరవ స్వాతంత్ర సభ ఈపాటికే అనకాపల్లి ప్రజలకు కూడా ఈ తాలూకా చరిత్ర చేసిన వాటి అందుబాటు కూర్చున్న దృష్ట్యాసం మరి ఈ సందర్భంగా అనకాపల్లిలో మరి అనేక భూములని తోచుకోవడం దాచుకోవడం పంచుకోవడం అనే విధంగా 5 సంవత్సరాలు జరిపారు। అనకాపల్లికే కాకుండా ఉత్తరాంధ్ర 20 मर्चिपे अरकल प्रजल मर्चिपी अलगेंमरनाथ गारी गौरव राष्ट्र कार्यदर्शि मुहूर्त गारी अलगे पार्लमेंट सभ्यु राष्ट्र पार्टी पीप मेरे को गौरव मुख्यमंत्री जगन मोहन रेड्डी गारी अनुचित व्याख्य निरसन का तेलुगुदेशम पार्टी अध्यक्ष चंद्रबाबु नायडु तक क्षमापण चेप्पाल डिमांड रेजल जनाग्रह दीक्ष राष्ट्र पार्टी पीपन राष्ट्र व्याप्त राष्ट्र में अन्नी नियोजकवर्गा कार्यक्रम एर्पट्टु प्रजलु प्रजलु ఈ రకమైనటువంటి భావనతో ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మీద ఉన్నారు। ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని మోటుకొచ్చినటువంటి మాటలు పూర్తి మాటలతో సంబోధిస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నిరసనగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది। కేవలం చంద్రబాబు నాయుడు కుట్ర కుతంత్రాలతో ఏదో రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచన తపన కనబడతా ఉంది। గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకునేటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో లేవు। చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు రాజకీయం చేసినటువంటి నా గురించి రాష్ట్ర ప్రజలు మర్చిపోయేలాగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలిస్తుంది। ఏదో రకంగా వీర్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో వీల్ని గడిచినటువంటి 2 సంవత్సరాలుగా కూడా అనేక సందర్భాల్లో ఎంతో సమయమనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడం జరిగింది। కానీ శృతి మించిపోయి నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడడం అందర్నీ ఉద్దేశంతో ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాటలకి ఈ రోజు సాజంగా రాష్ట్రంలో కొట్లాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ రోజు వాళ్ళని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేశారు। సాజంగా కొంతమంది వారి నిరసన కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేశారు।
దానికి ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఆకాశం ఊడిపడి కిందన పడిపోయినట్టు ఆయన ఏదో 36 గంటల దీక్షని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు ఇంకా ప్రజలు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ పుల్లి రాజకీయాలకి మసిపోయేటువంటి పరిస్థితిలో లేరు చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి రాజకీయం ఆయన తాలూకు మన వ్యక్తిత్వం ఆయన తాలూకు మనస్తత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు తెలుసు ఇప్పటికన్నా వారు చేసినటువంటి తప్పు అని చెప్పి ఒప్పుకొని వారు పార్టీ నాయకులు మాట్లాడినటువంటి మాటల్ని వారు క్షమాపణ చెప్పి తప్పుకుంటే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం లేని పక్షంలో మరింత జనాగ్రహాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను మరి గత 4 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనందరం చూస్తూ ఉన్నాం చక్కగా ప్రశాంతంగా అభివృద్ధి మంత్రంగా ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా సాగుతున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజలంతా ఇవాళ ఎంతో సంతోషంగా సుభిక్షంగా పరిపాలన అందుకుంటున్న ఈ సమయంలో కేవలం తమ ఉనికిని కాపాడుకోవడమే ధ్యేయంగా మరి ఈ రోజు మరి ఎటువంటి వినకూడని మాటలు అనకూడని మాటలతో ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయేలాగా అసహించుకునేలాగా మరి చేసిన విమర్శలకి ఈరోజు రాష్ట్రమంతా కూడా జనాగ్రహ సమావేశాలను ఏర్పాటు చేసుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు నాయకులందరూ కూడా ఇవాళ మరి ఈ వేదిక ద్వారా మరి ప్రతిపక్షాలకు ఒక సవాలు విసురుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే మేమంతా కూడా ఉన్నాము ప్రజలంతా ఉన్నామని చెప్పి ఈ సమావేశాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇవాళ ప్రతి వాడలో ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ కార్యక్రమ మాట ఇచ్చి మరి మాట ఇచ్చి మడమ తిప్పిన నాయకునిగా పేరు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మరి ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలన్నీ కూడా 100% కూడా నెరవేర్చి 2 సంవత్సరాల్లోనే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని నవరత్నాల రూపంగా మరి అందరికీ అందజేసినటువంటి ప్రభుత్వం అది ప్రజల ఆరోగ్యం కోసం కొత్తగా మరి 16 మెడికల్ కాలేజ్ ఇప్పటికే 3 శంకుస్థాపన జరిగింది ఇంకొక 13 కాలేజీలు కూడా మరి నిర్మాణం అవుతూ ఉన్నాయి మరి అలాగే అటు ఆరోగ్యానికి రైతు సంక్షేమానికి రైతు భరోసా కార్యక్రమాలు మరి వృద్ధాప్య పెన్షన్స్ ఇంతకు ముందు కంటే కూడా సంవత్సరానికి ఇంకొక 250 రూపాయలు పెంచుకుంటూ మరి ఒక 4 సంవత్సరాల్లో కూడా 3000 రూపాయలు అవ్వతాతలకి కూడా వారి ఇంటికే కూడా అందించే మరి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ జరుగుతూ ఉన్నాయి మరి ఎప్పటి నుంచో గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని మనకి స్వతంత్రం వచ్చి 75వ సంవత్సరంలో నమ్మకాన్ని ఇన్నాళ్ల పరిపాలనలో ఎవరు చేయని విధంగా ఇవాళ ఏ గ్రామం చూసినా అక్కడ ఒక రైతు భరోసా కేంద్రం అక్కడ ఒక వెల్నెస్ సెంటర్ అక్కడ ఒక సచివాలయం ఇలా అన్ని వ్యవస్థలు కూడా మరి రాజధానిలో ఉండే వ్యవస్థని వాళ్ళ గ్రామ స్థాయిలో తీసుకుని వచ్చి ప్రతి నిరుపేద కూడా మరి ఆఫీసులు చుట్టే తిరిగే పని లేదు ప్రతి ఒక్కరు కూడా గ్రామంలోనే వారి తాలూకా ఇబ్బందుల్ని వినతల్ని మరి అందజేస్తే 72 గంటల్లో కూడా వారికి పరిష్కారం దొరికే ఈ విధంగా ఒక సువర్ణ అధ్యాయం మరి రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి విమర్శలు మరి ఒక ఉయుక్తితోనూ ఉనికిని చాటుకోవడానికి చేసిన ఇటువంటి విమర్శలు అయితే ఎప్పుడు కూడా మీ అందరం కూడా తిప్పి కొడతామని చెప్పి రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉందని చెప్పి ఈ జనాగ్రహ సమావేశం ద్వారా మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.